సెలూన్లకు ఇస్తామన్న 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం లేదని, ఏ సెలూన్లకు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఈటల అన్నారు. ప్రభుత్వ జీతాలు మొదటి వారంలో రావడం లేదని, గ్రామ సర్పంచ్లకు కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడుతుంటే స్పీకర్ను అడ్డుపెట్టుకుని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. అక్కడక్కడ అప్పుడప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులు ఉండొచ్చు తప్ప అనేటువంటి మాట చెప్తుందో అది శుద్ధ అబద్ధం. మన తెలంగాణ రైతాంగం అంతా కూడా సబ్ స్టేషన్ దగ్గర కావచ్చు, కరెంటు ఆఫీస్ దగ్గర కావచ్చు, కరెంటు అధికారుల మీద మన దాడి చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మళ్ళీ 2014 కంటే పూర్వం ఏ పరిస్థితులు కరెంటు విషయంలో ఉన్నాయో అదే పరిస్థితి ఇవాళ రైతుల కరెంటు విషయంలో కొనసాగుతా ఉంది. రెండవది, ఇవాళ సెలవులకు కానీ ల్యాండ్లకు కానీ 100 యూనిట్ల వరకు లోపు ఫ్రీగా ఇచ్చే కరెంటు విషయంలో కూడా ఎక్కడ కూడా అమలు జరగట్లేదు.